లీవ్ దెమ్ అలోన్. ఈ ఆర్టికల్ సెంటినల్ ఐలాండ్స్లో ఉన్న ట్రైబల్ పీపుల్ గురించి. సెంటినల్ ఐలాండ్ లొకేషన్ కనుక మనం చూస్తే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దగ్గరలో ఇక్కడ ఉంది. నార్త్ సెంటినల్ ఐలాండ్. ఈ ఐలాండ్లో రీసెంట్గా జాన్ అలన్ చావ్ అనే యుఎస్ఏ సిటిజన్ని మర్డర్ చేశారు ఇక్కడున్న ట్రైబల్స్. ఈ ట్రైబల్స్ ప్రీ నియోలిథిక్ పీరియడ్ నుంచి ఈ దీ కల్చర్కి సంబంధించిన వాళ్ళు. అంటే మనకి ఏన్షియంట్ ఇండియాలో రాక్ ఏజ్ అని ఒకటి ఉంది. దాంట్లో ప్రీ నియోలిథిక్ ట్రైబ్, నియోలిథిక్ అంటే పేలియోలిథిక్, మిసోలిథిక్, నియోలిథిక్ అని ఉన్నాయి. నియోలిథిక్ అంటే ముందు ఉన్న కల్చర్స్ ఇక్కడ ఉన్నాయి. వీళ్ళు ఎవరన్నా విజిటర్స్ బయట నుంచి వస్తే వాళ్ళ మీద చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారు. రీసెంట్గా యుఎస్ఏ సిటిజన్ని మర్డర్ చేశారు. సో దీని గురించి ఒక డేంజరస్ లైన్ ఆఫ్ డిబేట్ అనేది బయటకు వచ్చింది. కొంతమంది ఏమో ఇక్కడ మర్డర్ చేసిన వాళ్ళందరినీ కన్విక్ట్ చేసి వాళ్ళని పనిష్ చేయాలి అంటుంటే, ఇంకొంతమంది ఏమో వాళ్ళందరినీ మోడర్న్ సొసైటీలోకి ఇంటిగ్రేట్ చేయాలి అంటున్నారు. ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు ఐసోలేషన్గా బతకడం వల్ల వాళ్ళకి చాలా కామన్ ఇన్ఫెక్షన్ నుంచి కూడా రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ కానీ ఏం లేవు. వీళ్ళు చాలా డేంజరస్గా వాళ్ళ ఐలాండ్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో కొన్ని ఏరియాస్లోకి మనం ఎంటర్ అవ్వచ్చు, కొన్ని ఏరియాస్లోకి మనం ఎంటర్ అవ్వకుండా ప్రొటెక్షన్ అనేది అరేంజ్ చేశారు ట్రైబల్స్ నుంచి నార్మల్ పీపుల్ని కాపాడడానికి. అయితే సెంటినల్ ఐలాండ్స్లో మాత్రం కంప్లీట్గా ఈ ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ ఇంట్రూడర్ కూడా వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళ లాంగ్వేజ్ ఇప్పటివరకు వేరే ఏ గ్రూప్కి అర్థం కాలేదు. వాళ్ళ ఐలాండ్ని వాళ్ళు ట్రెడిషనల్గానే చాలా ఫియర్స్గా అన్ని యారోస్, స్పియర్స్ అట్లాంటి వాటినే యూజ్ చేసుకొని గార్డ్ చేసుకుంటూ ఉంటారు. 2004లో సునామీ టైంలో కూడా వాళ్ళ కండిషన్ చెక్ చేయడానికి ఎయిర్ క్రాఫ్ట్ని పంపిస్తే దాన్ని మీదకి యారోస్ అనేవి ఫ్లై చేసేసి వాళ్ళని కూడా రానివ్వలేదు. ఇంకా 2011 సెన్సస్ ప్రకారం అయితే ఇక్కడ పాపులేషన్ ఓన్లీ 15. అయితే టిఎన్ పండిట్ లాంటి ఆంథ్రోపాలజిస్టులు మాత్రం వాళ్ళని 1960స్లో కాంటాక్ట్ చేశారు. వాళ్ళ ఫిగర్ అనేది 80-90 అలా ఉండొచ్చు అని చెప్పారు. సో జవహర్లాల్ నెహ్రూ చేసిన పంచశీల్, ట్రైబల్ పంచశీల్ పాలసీ ప్రకారం వీళ్ళని వాళ్ళ కల్చర్ని వాళ్ళే మెయింటైన్ చేసుకోలాగా వదిలేయడమే అని బెటర్ అని ఎడిటర్ ఒపీనియన్. నెక్స్ట్ ఆర్టికల్ అహెడ్ ఆన్ మలేరియా. ఈ ఆర్టికల్ ఇండియాలో మలేరియా కండిషన్ గురించి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2018 రిలీజ్ చేసింది. దీని ప్రకారం, ఇంకా దీని ఐడియాస్ ప్రకారం 2020 కల్లా 40% మలేరియా గురించి వచ్చే కేసెస్ని, డెత్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఇంకా 2030 కల్లా ఈ ఎపిడెమిక్ని కంప్లీట్గా ఎండ్ చేయొచ్చు. దీనికోసం సస్టైన్ పబ్లిక్ హెల్త్ యాక్షన్ అనేది కావాలి. ఇంకా WHO రిపోర్ట్ ప్రకారం ఒడిషా స్టేట్లో మాత్రం షార్ప్ డ్రాప్ అనేది కనిపిస్తూ ఉంది. ఈ ఒడిషా అనేది మలేరియాని ఎలా ఎండ్ చేయాలో మనకు ఒక గుడ్ ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తుంది. దీంట్లో ఏం చేశారంటే ఆశా వర్కర్స్, అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ వర్కర్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా జనాల్లోకి మలేరియా గురించి, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ గురించి, దాని నుంచి ఎలా కాపాడుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ని ఎక్కువగా తీసుకెళ్లారు. ఇంకా ఇన్సెక్టిసైడ్ ట్రీటెడ్ బెడ్ నెట్స్, దోమల తెరలు అట్లాంటి వాటి అన్నింటినీ ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేశారు. హెల్త్ సీకింగ్ బిహేవియర్ని ఎంకరేజ్ చేశారు. వీటన్నింటి ద్వారా మలేరియా కేసెస్ని బాగా డ్రాప్ చేసింది ఒడిషా స్టేట్. అలాగే యూనియన్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ ప్రకారం అంత కంట్రోల్ చేసినా కానీ మలేరియాలో 352,140 కేసెస్ ఇంకా ఉన్నాయి. అయితే ఇదే కాకుండా ఇంకొక కేసు ఏంటంటే పేషెంట్స్ డ్రగ్ రెసిస్టెన్స్కి డెవలప్ చేసుకుంటున్నారు మలేరియాని. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో ఫాలిక్రమ్ పారాసైట్ని యూజ్ చేసి ఇచ్చే ట్రీట్మెంట్కి పేషెంట్స్ అనేవి రెసిస్టెన్స్ చూపిస్తున్నారు. అంటే మలేరియా ఏదైతే వైరస్ ఉంటుందో అది డ్రగ్స్కి రెసిస్టెంట్గా తయారవుతుంది. ఈ డ్రగ్ రెసిస్టెన్స్కి ఆల్రెడీ ట్రీట్మెంట్ మయన్మార్లో ఉంది కాబట్టి, ఇంకా ఈ బెల్ట్లో మిగిలిన కంట్రీస్లో ఉంది కాబట్టి ఈ కోఆర్డినేటెడ్ అప్రోచ్ అనేది మన కంట్రీలో కూడా చాలా అవసరం.